కాపులు ఏ పార్టీలో ఉన్నా పోటీ చేసే అవకాశం వస్తే వారిని పార్టీలకు అతీతంగా ప్రోత్సహించాలని పలువురు కాపు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక మోరంపూడి సమీపంలోని తోటలో ఆదివారం కాపునాడు ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. కాపునాడు అధ్యక్షులు గూదే రఘునరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్ర కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు వై శ్రీనివాస్, బీజేపీ నాయకులు యోనుమోలు రంగబాబు, కాంగ్రెస్ నాయకులు రామినేడి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సంఘం నేతలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంఘం ఐక్యత కొరకు పాటుపడాలని అన్నారు. ఇక సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ఐక్యత కోరవటం కారణం సామాజికంగా ఎదగలేకపోతున్నామని అన్నారు. ఇక కలిసికట్టుగా లౌక్యంతో వ్యవహరిస్తూ అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు. ముఖ్యంగా విద్యావంతులుగా ఎదగాలని సూచించారు. సామాజిక వర్గంలో ఎస్వి రంగారావు, వంగవీటి మోహన్ రంగా వంటి మహనీయుల స్ఫూర్తితో సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గూదే రఘునరేష్ అండ్ టీం క్రమం తప్పకుండా వన సమరాధన నిర్వహిస్తూ సంఘీయులలో ఐక్యతను చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాను. నాయుడు, చందు, అందరూ, మొత్తం అందరూ, రాబాక రాజేష్, సత్య, అంశాలు, మనంతా గ్రూప్ ఫోటో తీసుకుందాం. అలాగే మరి చంద్రశేఖర్ పొద్దు నుంచి అక్కడ వంటల దగ్గర ఉండిపోయాడు. మన దొరబాబు గారేమో అందరూ ఏ కార్యక్రమం వచ్చినా ఏకతాటి మీదకి రావటం మనం రాజకీయంగా అనేక కార్యక్రమాలు మన రాజమండ్రిలో చూసాం. ఎందుకంటే రెండు సార్లు రౌత్ సూర్యప్రకాష్ రావు గారు ఎమ్మెల్యే కావటం కానీ, తర్వాత పంతం రజనీ శాస్త్రి గారు మేయర్ అవటం కానీ, ఇవన్నీ కూడా మన కులస్తులందరూ ఏకతాటి మీద వచ్చి ఇవన్నీ కూడా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఎవరున్నా సరే మన కులస్తులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఎదుగుదలకి ప్రోత్సహిస్తారని కులానికి సంబంధించిన ఈ సోదరి సోదరి మళ్ళందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హృదయ రఘు నాకు మంచి మిత్రుడు. రఘుకి మళ్ళీ రఘు మిత్రులకి చాలా మంది ఇలాంటి కార్యక్రమం జరగాలంటే మిత్రులు సహాయ సహకారాలు కూడా కావాలి. ఆర్థికంగా ఎంతున్నా అంగబలంతో మరి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు రఘు రఘు మిత్రులకి, అలాగే మన కాపుల్లో పేదవాళ్ళకి మనం సమాజంలో ఎంత డబ్బు సంపాదించినా విద్య అనేది చాలా విలువైందని చెప్పి గుర్తించి ఎంతోమందికి విద్య పరంగా ఫీజుల రూపంలో సహాయ సహకారాలు అందించిన దానికి రూపకల్పన చేసినటువంటి రామిరెడ్డి మురళీ గారు మనకు ఎప్పుడూ చెప్తుండేవారు, ఎమ్మెల్యే గారు పలానా వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, తలకోలు తలకోలు సాయం చేయండి అని చెప్పి ఎన్నోసార్లు నాకు జ్ఞప్తి చేస్తూ పలానా వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నిరంతరం కూడా జాతి కోసం తపన తాపత్రయ పడేవాడు రామిరెడ్డి మురళీ గారు. అలాగే మన యనమల రంగబాబు గారు, అలాగే మన బండార రమణ గారు, మన వేదిక మీద ఉన్నటువంటి అల్లూరి శేషనారాయణ గారు, శంభూ ప్రసాద్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంభూ ప్రసాద్ గారు,